చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న బలమేంటి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఆనాటి చాలా సందర్భాల్లో కూడా చెప్పే దాంట్లో కూడా ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో గాంధీజీతో పాటు నెహ్రూ గారు ప్రాధాన్యత అనేక మంది ఇంకా చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వచ్చినప్పటికైతే ఆ రోజు గాంధీజీతో పాటు నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇట్లా క్రమక్రమ ఆ కుటుంబం ఆ యొక్క వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ 73 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఒడుగుదొడుకులలో ఉంటూ మరి ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర ఇదంతా కూడా. ఆ రోజు స్వాతంత్రము రాకముందు స్వతంత్రము పోరాటం పడ్డ ముందు రాకముందు ఇప్పుడు మాట్లాడటం ఎవరు ఉండలే. ఇప్పుడు జస్ట్ లైక్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏం తెలుసు అది? ప్రశాంత్ కిషోర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ప్రశాంత్ కిషోర్ పుట్టింది ఎప్పుడు? అతను కాంగ్రెస్ గురించి మాట్లాడు. అసలు విచిత్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ నేను పుట్టక ముందే స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన నా వల్లనే వచ్చింది అని చెప్తాడు. ఇక నయమది అసలు స్వాతంత్రము అంటే తనేమనుకుంటున్నాడంటే ప్రశాంత్ కిషోర్ నేనేదనుకుంటే ఆ రాష్ట్రం గెలుస్తుంది, నేనేదనుకుంటే ఆ పార్టీ పవర్లు వస్తుంది, నువ్వు అని ఎక్కువ ఎక్స్పోజ్ ఇస్తున్నాడు. చాలా పరిజ్ఞానం లేని ఒక పరిజ్ఞానం అతనికి లోకల్ పరిజ్ఞానం లేదు ప్రశాంత్ కిషోర్కి. ఏదో కూర్చుంటాడు చాలా గ్రామాలలో జిల్లా హెడ్ క్వార్టర్లోనో లేకపోతే మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడో అని కొంత ఏజెంట్లని పెట్టుకుంటాడు, పెట్టుకుని కొంత డాటా కవర్ చేస్తాడు. ఆ డాటా యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి ఏ పార్టీ అధికారానికి వస్తుందో ఆ పార్టీ అధికారానికి సంబంధించి వస్తుందో అనే ముందరే ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని ఆ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీకి కొంత సలహాలు ఇచ్చి కొంత బిల్డప్ ఇస్తాడు. పోనీ అది బిల్డప్ అయ్యింది ఎప్పుడా ఏమన్నా ఇది అనగానే స్టేట్ ఆ స్టేట్ రానికి ఈ దేశం రానికి అతిగా అంటే తను తను ఊహించుకొని ప్రశాంత్ కిషోర్ తను వాడిన మాటలేంది నిన్న మొన్న ఈ మధ్యకాలం మాట్లాడుతున్నాడు. తను ప్రశాంత్ కిషోర్ మొదలే కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్పింది అతనే. తర్వాత అతను కొన్ని షరతులు పెట్టారు అంటే ప్రశాంత్ కిషోర్ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది అని ఏదైతే వ్యూహం చేసిండో అది కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసింది. నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడున్న ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇది చరిత్ర. వా కుటుంబంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అదేం అనుమానం లేదు. మధ్యలో ఎవరో స్టార్స్ వచ్చి ఇదేదో కాంగ్రెస్ పార్టీని లేపుతామంటే అది భ్రమ అదంతా. కాబట్టి ఈ మూర్ఖత్వం యొక్క చర్చ ఇప్పుడు మమతా బెనర్జీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా థర్డ్ ఫ్రంట్ గా ఇంకొక పార్టీ థర్డ్ ఫ్రంట్ ఇంకొకటి అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇంకొక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీ అధికారాన్ని ఓడగొట్టడం కల. అది శరద్ పవార్ గాని లేదా మమతా బెనర్జీ గాని వీళ్ళిద్దరూ వీళ్ళు ఎంత అనుకున్నా వాళ్ళు ఆ రాష్ట్రానికి బలవంతుడే. మహారాష్ట్రలో శరద్ పవార్ బలవంతుడే, బెంగాల్ పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ స్ట్రాంగ్ నాయకురాలే అనలేం అనుమానం లేదు. కానీ జాతీయ స్థాయిలో వాళ్లకు ఇప్పుడు జాతీయ స్థాయిలో మినిమం
శాసించాలి ప్రతిపక్షాన్ని శాసించాలన్నా రాజకీయాలను బీజేపీని శాసించాలన్నా బీజేపీ అధికారాన్ని శాసించాలన్నా లేదా బీజేపీ అధికారాన్ని రాకుండా చూడాలన్నా మినిమం మినిమం ఎక్కువ సీట్లు ఈ జాతీయ స్థాయిలో వచ్చేది ఏంటంటే రెండే పార్టీలు జాతీయ స్థాయిలో ఒకటి బీజేపీ రెండవది కాంగ్రెస్ ఉండే ఇప్పుడు బీజేపీ వచ్చింది ఇప్పుడు మినిమం మినిమం రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఎవరికి ఉంది అంటే అది కాంగ్రెస్ కే ఉంది బీజేపీ ఆల్రెడీ రూలింగ్ ఉన్నది రేపు మాకు మినిమం మినిమం ఒక 150 సీట్లు అయితే పార్లమెంట్ జాతీయ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ కదా మమతా బెనర్జీకి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా శరద్ పవార్ కి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా కేసీఆర్ గారికి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా 100 పార్లమెంట్ సీట్లు వచ్చే లేదు 150 150 వచ్చా రేపు 200 పార్లమెంట్ సీట్లు వచ్చినా రేపు 300 పార్లమెంట్ వచ్చినా అది ఒక ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాబట్టి ఈ దేశ రాజకీయాలలో రూలింగ్ చేయాలన్నా లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా అది దేశ రాజకీయాలలో అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక కాంగ్రెస్ కే సాధ్యం కాబట్టి ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ నాటలు అవి ఆలోచన లేని అవగాహన లేని మాటలు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినా ఇతనికి రాజకీయ జ్ఞానం లేని వ్యక్తిగా చెప్పక తప్పదు గెలిచే దగ్గర పోయి నిలబడితే ఎవడైనా గెలిచిన మార్పులు వేసుకుంటారు అంతే కదా కాబట్టి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఏది ఏమైనా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో అధికారం రావాలన్నా లేదా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజాసేవ చేయాలన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం దేశ రాజకీయాలలో దేశ భద్రత కోసం దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అది కూడా సోనియా రాహుల్ గాంధీ తోడే సాధ్యం ఈ ప్రశాంత్ కిషోర్ మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడుతున్నాడో సరే మన రాష్ట్రంలో వచ్చి ప్రశాంత్ కిషోర్ చేసేది ఏం లేదు వీడు వచ్చి ఆయన ఉరగొట్టేది కూడా ఏం లేదు కానీ జాతీయ స్థాయిలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి తను తీవ్రంగా ఖండిస్తున్నాము వీలైనంత వరకు తన కెపాసిటీ చాలా చిన్నదని చెప్తున్నాను రాహుల్ గాంధీ గారి ముందు ఆ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందు ప్రశాంత్ కిషోర్ ఒక చీమలాంటి తను తను ఎక్కువ ఊహించుకొని మాట్లాడడం అది మంచిది కాదు ఆ స్థాయి కూడా ప్రశాంత్ కిషోర్ కాదు అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మీద పోరాడుతున్నది ఏమని ఇప్పుడు ప్రజెంట్ వరి ధాన్యము మార్కెట్ లో ఉన్నది అది ఇమీడియట్లీ వరిని రైతుల ద్వారా తీసేసుకోవాలి అనేది ఆల్రెడీ స్టేట్ లో మేము కొట్లాడుతున్నాం సరే భారత అక్కడ జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా వాళ్ళు వరి కొనం ఇప్పుడు వాళ్ళు కొట్టలేరు కాబట్టి దాని మీద టీఆర్ఎస్ ఎంపీలు అక్కడ కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ కొట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా రైతుల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ సోనియా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా రైతులు క్షేమంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగవద్దు అనే దాని మీద మూడు చట్టాలను వ్యతిరేకించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి చూడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు గలవెత్తడం జరిగింది అదే వామపక్షాలు అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు అందులోనే ఈరోజు మోడీ ప్రభుత్వం తగ్గడం జరిగింది అది కూడా రైతులు కంటిన్యూగా వాళ్ళు దీక్షలో ఉండడం వల్ల రైతుల విజయంగానే అది మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం రైతు చైతన్యంతో ఇదంతా జరిగిందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఏం జరిగినప్పటికీ కూడా ఢిల్లీలో నిరసన చెప్తున్నది ఒక ఎంటైర్ రైతులకు నష్టం కలుగుతున్నదని జాతీయ పార్టీ బీజేపీ ప్రభుత్వము నష్టం చేస్తుంది రైతుల పొట్ట కొడుతుంది నడ్డి విరుస్తుంది అనే దాని మీదనే పార్లమెంటు సమావేశాలలో అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి అట్లా కాంగ్రెస్ కూడా చేస్తున్న దాంట్లో టీఆర్ఎస్ కూడా భాగస్వామ్యం పనిచేసింది తప్పితే
రాష్ట్రంలో మేము కొట్లాడుతూనే ఉన్నాం కదా, ఈ రోడ్ల మీద ధాన్యాన్ని ఎత్తేయాలని చెప్పి మేము కొట్లాడుతూనే ఉన్నాం కదా, కాబట్టి ఈ దోస్తానం లేదు, దోస్తానం అయితే ఏం లేదు, కొట్లాడనే ఉంటుంది. టీఆర్ఎస్ అప్డేట్ ఇంకేమైనా ఉందా తీసుకోవాలని భావించలేదు కాంగ్రెస్. లేదు లేదు, ఆయన అప్పీల్ చేసిండు ప్రశాంత్ కిషోర్ ని రమ్మని రాహుల్ గారిని అనలే, రాహుల్ గారి గారు అనలే, నేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా, నేనే నడుపుతాంటే నువ్వు కాదురా నాయన, నువ్వేం నడుపుతావు, ఇది నడిపిన చాలా మంది ఉన్నారు అనేది ఇంకా నాకు తెలిసిన కాబట్టి మీడియాలో చూసిన కాబట్టి రిజెక్ట్ చేసిండు అంతే. ఇక్కడ కూడా అతన్ని బొట్టి పెట్టి ప్రశాంత్ కిషోర్ పిలవలే, బొట్టి పెట్టి ఎందుకు పిలుస్తారు, మా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నారు ప్రశాంత్ కిషోర్ మధ్య, మేము తక్కువ నా వీడియో మధ్య కూడా తెలంగాణలో చూడు గాని మన చూడు దున్యా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ అతనే పని చేస్తాడు, మన మా మైండ్ లో ముందు ప్రశాంత్ కిషోర్ ఏం పని చేస్తాడు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో రాహుల్ గాంధీ భేటీ అయితే అందులో టీఆర్ఎస్ యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి కొన్ని జాతీయ రాజకీయాలలో యూపీఏ ప్రభుత్వం యూపీఏ సోనియా గాంధీ రాహుల్ గాంధీ యూపీఏ ఉంటది. యూపీఏ దగ్గరికి ఇప్పుడు కోడి దగ్గరికి పిల్లలు వస్తే పిల్లల దగ్గర కోడి పోతాయా, పిల్లలు కోడి దగ్గరికి తల్లి దగ్గరికి అది పోయేది, తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పిల్లలు కాబట్టి ఇవన్నీ ఆడికే పోతాయి, అందుకే పోతుంటారు అంతే. అంటే ఒకవేళ తల్లి దగ్గర ఇదే తల్లి కావాలనుకుంటే చెరదీస్తారా టీఆర్ఎస్ లో? ఏముంది తల్లిది, ఏముంది తల్లి తిడితే పడుతుంది కొట్టినా పడుతుంది, ఆకలి తోటి ఉన్నా అంటే కూడా అన్నం పెట్టి దగ్గర తీసుకుంటుంది. తల్లి పాత్ర అంతే కదా, కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, తిట్టాలనుకుంటే తిడతారు, రకరకాలుగా అనేక అనుభవాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఏమి ఏమన్నా తల్లి పాత్ర పోషిస్తుంది, తల్లి పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ, అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేది చాలా స్పష్టంగా ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలిసిన విషయం. తెలంగాణలోకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తో పోటీ ఉంటుంది, ఇక్కడ బీజేపీ పోటీ లేదు కదా, ఇక్కడ వాళ్ళు ఊహించుకుంటారు బండి సంజయ్ వాళ్ళు ఊహించుకోవచ్చు, కానీ ఇక్కడ పోటీ బీజేపీ ఎప్పుడైనా థర్డ్ ప్లేస్, ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు, దానికి సెకండ్ లో రాలేరు వాళ్ళు, ఫస్ట్ మేము ఉంటామా ఫస్ట్ వాళ్ళు ఉంటారు, సెకండ్ మేము ఉంటామా సెకండ్ టీఆర్ఎస్ ఉంటుందా, ఇదే ఉంటుంది. కానీ బీజేపీ సెకండ్ లో రాదు, ఫస్ట్ లో రాదు, సెకండ్ లో రాదు, అది ఎప్పుడు కూడా థర్డ్ లోనే ఉంటుంది. చాలా చెప్పుకోవచ్చు, బీఎస్పీ కూడా అంటుంది కదా ఇక్కడ స్టేట్ లో అధికారం వస్తుందని, మామూలు కూడా అంటారు కదా, అనరులు ఎవరున్నారు చాలా మంది అంటారు, ఇప్పుడు ఇండిపెండెంట్ ఇంటర్ కూడా అందరు అధికారం తెచ్చుకుంటాం అంటే ఎంతమంది లేదు ఇప్పుడు, కాబట్టి అది ఆటలకు పనిచేస్తుంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. తెలంగాణలో బీజేపీ ఫస్ట్ రాదు, సెకండ్ రాదు, థర్డ్ లోనే ఉంటుంది బీజేపీ. ఇప్పుడు పోటీ చేసే అవకాశం ఉండదు అట్లా, ఏది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ కంటే పోటీ చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. అప్పుడు ఎన్నికల కంటే ముందు ఢిల్లీ స్థాయిలో ఏం నిర్ణయాలు జరుగుతాయో మేము చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అయితే ఉండదు. అయినా ఎన్నికల ముందు ఆ సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో జరుగుతున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తాం. అంటే జాతీయ ప్రయోజనం తెలంగాణ రాజకీయాలను ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఒక వ్యూహము ఢిల్లీలో జరుగుతుంది, అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి డిజైన్ తయారు చేస్తారు, ఆ డిజైన్ లో మేము పనిచేస్తాం, వీడి సొంత డిజైన్లు ఉన్నాయి ఇక్కడ. తప్పు, కేసీఆర్ విలీనం చేస్తారని కూడా వాస్తవమే, విలీన సమయంలోనే ఎక్కడో మిస్టేక్ జరిగింది కాబట్టి విలీనం జరగలేదు. ఇప్పుడు కూడా ఆయన ఏమి, నేను అసెంబ్లీలో కూడా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది చాలా సందర్భాల్లో చెప్పాడు, ఇక్కడ కూడా అట్లా సోనియా గాంధీ పర్సనల్ గా ఇప్పటి వరకు నేను కేసీఆర్ ఈ తెలంగాణకు సంబంధించిన విషయంలో ఎప్పుడు ఆమె మీద నెగిటివ్ వార్త ఇప్పుడు కూడా నేనైతే వినలేదు, మీరేమైనా వింటే చెప్పండి, దానికి జవాబు చెప్తాను.